మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. చిన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ కోసం ఐఏఎస్ అని పెట్టారు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని పెట్టారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం ఇండియన్ పోలీస్ సర్వీస్ పెట్టారు. అడవుల్ని కాపాడడం కోసం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పెట్టారు. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇష్టానుసారంగా ఈ ఫారెస్ట్లన్నీ కానీ నాశనం చేసేస్తే భావితరాలు ప్రమాదాలు పడతాయి, వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంది, దానివల్ల వరదలు, అకాల వర్షాలు, కరువు కాటకాలు ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతోనే ఈ అడవులు కాపాడాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయారు. మనిషికి కూడా ప్రాణవాయువు చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచి మనం చెప్తున్నాం, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ మనకిస్తాయని. అలాంటి సందర్భంలో చెట్లు పెంచేదానికి ఎన్నో వందల వేల లక్షల కోట్ల రూపాయలు మనకు ఖర్చు పెడుతూ ఫారెస్ట్లని అడవులను కాపాడుకోవడం కోసం మనం పెద్ద ఎత్తున ఒక సర్వీసే పెట్టుకొని ముందుకు పరిస్థితుంటే ఈ జగన్ రెడ్డి గ్యాంగ్ కొండల్ని చెరువులు చేసేశారు. ఇది చాలా బాధేస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. వినాలంటే కూడా నమ్మ సఖ్యం కాదు కానీ వాస్తవం. అందుకే చాలామంది ఇటీవల కోర్టులో కూడా కామెంట్ చేశారు, చెట్లు నరికేసినా మళ్ళా పెట్టగలుగుతాం కానీ కొండల్ని నరికేస్తే లేదంటే తోగేస్తే మళ్ళా కొండల్ని ఏ విధంగా పెంచగలుగుతామని అడిగిన సందర్భం వచ్చింది. అంటే ఎంత గొప్ప వ్యక్తి అంటే వీళ్ళ యొక్క డబ్బుల ఆశ కోసం. ఇక్కడ మీరు చూడండి, రిషికొండ విశాఖపట్నానికి మణిహారం ఇది. విశాఖపట్నం పేరు తెలిసిన ప్రతి ఒక్కరికి రిషికొండ అందరికీ తెలిసిన వాళ్ళు. ఒకప్పుడు రిషికొండ కింద నుండి మైనింగ్ కంటే ముందు పక్కన రిషికొండ చూశారు, పైన రిషికొండ చూశారు. ఇక్కడ మునులు ఒకప్పుడు ఋషులంతా కూడా తపస్సు చేశారని, అదే మాదిరిగా ఎవరైనా కానీ నావిగేషన్కి వస్తే విశాఖపట్నానికి రిషికొండ చూసి ఓకే మనం విశాఖపట్నానికి వచ్చాము అని చూసుకొని గుర్తుపెట్టేవాళ్ళని. అలాంటి ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ని మొత్తం కొట్టేశారంటే ఎంత ధైర్యం కావాలి వీళ్ళకి. మళ్ళా కొట్టేయడమే కాకుండా ఎన్జీటీ ఆర్డర్స్ ఇస్తే దానిపైన సుప్రీంకోర్టు పోయే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. ఎంత బరి తెగింపు అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రికి ఇచ్చింది 5 సంవత్సరాలు, రాష్ట్రానికి ఒక ట్రస్టీగా పరిపాలన అందించమని ఇచ్చారు. ఈ మరి దోచుకోమని కాదు, ఈ విధంగా నాశనం చేయమని కాదు, ఇదే మరిగా వాతావరణంతో ఆడుకోమని కాదు. దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నారు. ప్రజలందరూ ఆలోచించాలి. ఒక్క విశాఖపట్నం వాళ్ళే కాదు ఇది సమస్య, రాష్ట్ర సమస్య, భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. ఆవేదనతో చెప్తున్నా, బాధతో చెప్తున్నా, కోపంతో చెప్తున్నా. నేను అక్కడికి వెళ్తానంటే నన్ను వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. నేను అడుగుతున్నా వెళ్ళి ఏ విధంగా మీరు అడ్డుకుంటారని, అంటే మీరు తప్పు చేశారు కాబట్టి నేను వెళితే మీ తప్పు ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి నేను వెళ్ళకుండా అడ్డుకునే పరిస్థితికి వచ్చారు మీరు. అంటే నేను వెళ్లకుండా అడ్డుకోవచ్చేమో కానీ వాస్తవాన్ని మీరు రూపమాపలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా గట్టిగా హెచ్చరిస్తున్నా. ఇలాంటి సంఘటనలు 75 నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇంకా ఉన్నాయి. 75 సంఘటనలు వచ్చాయి. పెద్ద పెద్ద అడవులందరికీసిన 75 సంఘటనలు ఇంకా భయంకరంగా తయారయ్యారు. ఎక్కడ చూసినా ఒక పద్ధతి ప్రకారం ఇసుక తీయాలి, ఒక లేయరే తీయాలి ఇసుక. ఇష్టానుసారంగా ఇసుకంతా తీసేసి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు ఇంకిపోయి రైతులు అవస్థపడుతూ అక్కడ కూడా వాతావరణం దెబ్బతినే పరిస్థితి తీసుకొచ్చారు.
ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది మీరు చూస్తే చాలా దుర్మార్గంగా రవ్వలకొండ, కర్నూలు జిల్లా, బ్రహ్మం గారు ఇక్కడ కాలజ్ఞానం రాశారు. ఆయన ప్రిడిక్షన్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుందో కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి కాలజ్ఞానం రాసిన బ్రహ్మం గారికి కూడా అంతుపట్ల నేను కాలజ్ఞానం రాసిన కొండ కొట్టేస్తారని అంటే రాసేవడం ఏమనాలి వెళ్ళి. ఇంత దారుణంగా ఇంత నీచంగా ఒక సెంటిమెంట్కి సంబంధించిన విషయం ఇస్రో బ్రాహ్మిన్స్ అంతా కూడా బ్రహ్మం గారిని మనమందరం కూడా ఒక దేవుడిగా ఇచ్చేస్తాం. ఎన్టీ రామారావు గారు బ్రహ్మం గారి చరిత్ర సినిమా తీసి బయట ప్రపంచానికి బ్రహ్మం గారి యొక్క విశిష్టతని తీసుకొచ్చిన వ్యక్తి. అలాంటి రవ్వల కొండను కూడా వేసే పరిస్థితికి వచ్చారు. మన వాళ్ళు పోతే మన వాళ్ళపైన కేసులు పెట్టారు, దొంగలపైన కేసు పెట్టల, ఎవరైతే పోరాడతారో వాళ్ళపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది ఒకసారి చూస్తే కాకినాడ మడ అడవులు ఎన్విరాన్మెంట్ కు చాలా ముఖ్యం కాకినాడలో. అదే పనిగా నేను మడ అడవులు పెంచాను. ఇవన్నీ మడ అడవులు, సైక్లోన్ కి ఒక షెల్టర్. ఇవి కోస్టల్ మొత్తం తీర ప్రాంతం అంతా కూడా మడ అడవులు పెంచి ఫస్ట్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. ఇది ఆ మడ అడవులు కానీ బాగా పెంచగలిగితే ఒకటి ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది. ఏదైతే ఒకసారి తుఫాను వస్తే తుఫాను కూడా తట్టుకొని ఆ తీవ్రత తగ్గించే శక్తి ఈ మడ అడవులకు ఉంది. దీనికి సెపరేట్ ఒక వింగే క్రియేట్ చేయాలనుకున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో. మడ అడవులను పెంచడానికి ప్రొటెక్ట్ చేయడానికి ఒక వింగ్ క్రియేట్ చేయాలనుకుంటే అలాంటిది కాకినాడలో మడ అడవుల్ని విధ్వంసం చేస్తే దానిపైన కోర్టు స్టే చేసే పరిస్థితికి వచ్చారంటే ఇప్పుడు కూడా మీరు చూడండి ముందు ఎట్లుంది, ఎంత సుందరంగా ఉంది, ఈ రోజు ఎంత దారుణంగా ఉంది. మీరు చూస్తే అది వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం, నీచమైన కార్యక్రమం. దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏదో నంగరాజుగా నేను తప్పించుకొని తిరుగుతానంటే తప్పించుకొని తిరిగే పరిస్థితి ఉండదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూడండి పట్టిసీమ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువలు దువ్వాం. ఆ కాలువల దగ్గర వచ్చిన మట్టి అంతా కూడా స్టాక్ పెట్టాం. ఎందుకు? రేపు రాబోయే రోజుల్లో బయట వర్షం పడినా ఆ నీళ్లు కాలువలోకి రాకూడదు. అదే మరి అక్కడ ల్యాండ్ కూడా చాలా తీసుకొని అవసరమైతే గట్టుపైనే ఒక రోడ్డు కూడా వేయాలని చెప్పి ప్లాన్ చేశాం. అంటే ప్రొటెక్షన్ కూడా మనకు వస్తుందని మొత్తం మట్టి తీసేశారు. ఇప్పుడు ఏమాత్రం కూడా ఆ కాలువలకు ప్రొటెక్షన్ లేదు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు